అవును, మీ ఊళ్ళో నీకు ఎంత వస్తుంది? రాజా నువ్వు ఊరుకో, అప్పుడే నీకు వేషం దొరుకుతుంది. రెండు ట్రాక్టర్లు, 500 ఎకరాల మెట్ట, 1000 పశువులకు దొర, 3000 కొబ్బరి చెట్లు కాపు, 5 గడ్డివాములు, ఉండడానికి గుడిసే. అంత ఆస్తుందా? అయితే నువ్వే హీరో. అవన్నీ నాది. నువ్వే హీరో. నువ్వు నటించడానికి 3 లక్షలు. రాజా, ఫస్ట్ పిక్చర్ లో 3 లక్షలు తీసుకున్న ఫస్ట్ హీరో నువ్వే. రాజా, రాజాది రాజులకు రాజా. కూర్చో, కదలకుండా నోరు మూసుకొని కూర్చో. నోరు మూయరా డైరెక్టర్ సార్, కొంచెం అడ్వాన్స్ ఇచ్చారంటే. చెప్పేది వినవయ్యా, నువ్వు నటించడానికి 3 లక్షల రూపాయలు నాకు తెచ్చిస్తే అది పెట్టి పూజ చేసి పిక్చర్ ప్రారంభిస్తాం. ఒక కొత్త పిక్చర్ లో కొత్త ముఖాన్ని సెలెక్ట్ చేశాం, అతను నాకు గిఫ్ట్ గా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేందుకు 10,000 ఇప్పుడే ఇచ్చేయండి. పని అయిపోయాక తీసుకోవడం కష్టం. ఎప్పుడు వస్తుంది? తమ్ముడు, నేను అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకపోతే నేనిప్పుడు మీలాంటి కొత్త వాళ్ళతో సినిమా తీసేది లేదు. ఈ రోజు సినిమా రంగంలో మీకోసం రిస్క్ తీసుకుని చేసేవాళ్ళు ఎవరెవరు ఉంటారు. వీళ్ళని నమ్ముకొని ఛాన్స్ దొరికితే హీరో అయిపోదామని కలలు గని వస్తున్నారు. అయ్యా, నాదొచ్చిన అనుమానం తప్పుగా అనుకోరుగా. అనుకోను, అడుగు. ఇప్పుడున్న పాత వాళ్ళంతా ఒకప్పుడు కొత్త వాళ్లేగా. కొత్త వాళ్ళు వస్తేనే కదా పిక్చర్స్ కూడా బాగుంటాయి. ఏదేమైనా అనుభవం కావాలనే. అయ్యగారు, నాకు ఇంకో సందేహం తప్పుగా అనుకోరుగా. తప్పుగా నేనేం అనుకోను, చెప్పు. పిల్లనిచ్చే మావగారు అల్లుణ్ణి పిలిచి, నీకింతకు ముందే అనుభవం ఉందా అల్లుడుగారు అని అడిగా పిల్లనిస్తున్నాడు. మెల్లమెల్లగా నేర్చుకోవాల్సిందే. గురు, నువ్వు నటించొద్దు, మాటలు రాయి. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అద్దర కొట్టేస్తాను. నిజమే, అయినా అలాంటి అవకాశం ఎవరికో 100,000 మందిలో ఒక్కరికో వస్తుంది. ఆ 100,000 మందిలో రాజా నెంబర్ 1.